ఏ రంగంలోనైనా అభివృద్ధిని అంచనా వేయాలంటే గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఏ మేరకు పురోగతి సాధించింది అని బేరీజు వేస్తారు. అలా చేస్తే గత సీఎం చంద్రబాబు బండారం బట్టబయలవుతుంది. ఆయన రైతులకు చేసిన మోసాలు, అన్నదాతల పేరిట చేసిన అక్రమాలు బట్టబయలవుతాయి. ఇదే రామోజీ భయం. అందుకే పక్కనున్న తెలంగాణలో అమలవుతున్న రైతు బంధుతో ఏపీలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని పోలుస్తూ తలాతోకా లేని ఒక పనికి మాలిక కథనాన్ని ప్రచురించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక విత్తు నుంచి పంట ఉత్పత్తుల అమ్మకం వరకు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా 15,000 ఇస్తానని నమ్మబలికారు. 2018-19లో రెండు విడతల్లో 4,000 చొప్పున 46.76 లక్షల మందికి అందించిన సాయం 2,440.29 కోట్లు. దాంట్లో అన్నదాత సుఖీభవ పథకం కింద బాబు ఇచ్చింది 1,765 కోట్లు మాత్రమే. అదే ఏడాదికి 12,500 చొప్పున 4 ఏళ్లలో 50,000 అర్హత ఉన్న ప్రతి రైతుకు ఇస్తామని వైఎస్ జగన్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అయితే దానికంటే ఎక్కువగా ఏటా 13,500 చొప్పున 4 ఏళ్లకు బదులు 5 ఏళ్లపాటు 67,500 రూపాయలు రైతుకు అందిస్తున్నారు. అన్నదాతకు అదనంగా 17,500 ఇస్తున్నారు. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుపేద కౌలు రైతులతో పాటు అటవీ, దేవాదాయ భూసాగుదారులకు కూడా 13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 2019-20 నుంచి ఇప్పటి వరకు ఏటా సగటున 52.57 లక్షల రైతు కుటుంబాలకు 31.54 కోట్ల లబ్ధి చేకూర్చారు. ఇది రైతుకు మేలు కాదా? ఈ పోలిక మాత్రం తేలేదు రామోజీ తన కథనంలో. 2023-24లో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం జొన్న, రాగి, సజ్జ, అపరాలు, నూనె గింజలకు ఎకరాకు అయ్యే కనీస పెట్టుబడి 13,000 ఉంటుంది. ఇందులో రైతు భరోసా సాయం 13,500 ప్రభుత్వమే అందిస్తోంది. ఇతర పంటలకు అయ్యే పెట్టుబడిలో 80% ప్రభుత్వమే అందిస్తోంది. మరోవైపు ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు కొనడమే కాకుండా గోతాలు, కూలీలు, రవాణా ఖర్చుల రూపంలో ఎకరాకు 10,000 వరకు ప్రభుత్వమే భరిస్తోంది. మొక్కజొన్న ఎకరాకు 30,000 నుండి 45,000 వరకు పెట్టుబడి ఖర్చు అవుతుండగా బహిరంగ మార్కెట్లో ప్రభుత్వమే మంచి ధర ఇప్పిస్తోంది. ధాన్యం సేకరణలో దళారీ వ్యవస్థను, మిల్లర్ల జోక్యాన్ని పూర్తిగా నివారించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 4 ఏళ్లలోనే ఇప్పటి వరకు 32,78,099 రైతుల నుంచి 3,10,69,061 టన్నుల ధాన్యాన్ని 58,766 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. రైతులకు చెల్లించాల్సిన నగదును నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తోంది. ధాన్యం కొనుగోలు ఇంతకు ముందు సేకరణ కేంద్రాలకే పరిమితమయ్యేది. అవి కూడా అరకొరగానే ఉండేవి. వీటి వరకు ధాన్యం తేవాల్సిన ఖర్చంతా రైతుదే. దీన్ని పూర్తిగా మారుస్తూ నేరుగా రైతు క్షేత్రం దగ్గరే ఆర్బీకేల పర్యవేక్షణలో రైతు భాగస్వామ్యంతో ధాన్యం కొనుగోలు చేస్తోంది. రైతులకు గోనె సంచులను సమకూర్చే పనిని ఇంతకు ముందు మిల్లర్లకు వదిలేసేవారు. సరిపడా సంచులు దొరక్క రైతులు ఇబ్బంది పడేవారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక వాటికి చెక్ పెట్టింది. ఏపీఎస్సీ, ఎస్సీఎల్, పీఏసీఎస్లు కొరత లేకుండా గోనె సంచులను రైతులకు సమకూరుస్తున్నాయి. గతంలో ఏ గ్రేడ్, సాధారణ రకం అనే రెండు రకాలుగానే కొనేవారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం ధాన్యం రకాల ప్రకారం గ్రేడెడ్ ఎంఎస్సీ ఇచ్చి కొంటోంది. ఇది రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉంది. గతంలో రైతులు మిల్లుల వద్దకు వెళ్లి అక్కడే ధాన్యం కొలవాల్సి వచ్చేది. వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు ఈ ఇబ్బందిని పూర్తిగా తొలగించింది. రైతుల వద్దే తూకం సహా అన్ని రకాల కొలమానాలు పూర్తి చేసి అక్కడే రసీదు ఇస్తున్నారు. రసీదు వెనుక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇస్తున్నారు. గతంలో రైతులకు గన్ని బ్యాగులు, లేబర్, రవాణా ఖర్చులు అందేవి కావు. ఈ ప్రభుత్వం తొలిసారిగా ఈ ఖర్చులను రైతులకు అందిస్తోంది. దాని ద్వారా క్వింటాలుకు కనీస మద్దతు ధరకు అదనంగా 252 వరకు రైతులకు లభిస్తోంది.